కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండల కేంద్రం గ్రామ పెద్ద చెరువులో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన 414,000 చేప పిల్లలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గంగపుత్రులకు తెలంగాణలో చేప పిల్లలు అందిస్తున్నట్లు చెప్పారు. గంగపుత్రులు చేపలను దళారులకు అమ్ముకోకుండా గ్రామంలో తిరిగి అమ్ముకునేందుకు మోటార్ వాహనాల ప్రభుత్వం అందజేస్తుందన్నారు. శ్రీ రాజేశ్వర్ గారికి ఏడి ఫిషరీస్ పెద్ద చెరువులో ప్రభుత్వ పరంగా ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా 400,000 చేపలు అందజేస్తాం. అంటే చెరువు విస్తీర్ణం బట్టి పెద్ద చెరువు ఉంటే పెద్దగా ఎక్కువ వస్తాయి, చిన్న చెరువు ఉంటే చిన్నగా వస్తాయి. ఇది ఈ స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. భారతదేశంలో బోయిలకు గంగపుత్రులకు ఉచితంగా చేపలు ఇచ్చే స్కీమ్ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ లేదు. ఒక చేప కూడా ఎవరు ముఖ్యమయ్యాడు, మోటార్ సైకిల్ ఇచ్చినప్పుడు.